పేదల సంక్షేమంతో పాటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలం యావాపురు గ్రామంలో గత సంవత్సరం ప్రమాదవశాత్తు చనిపోయిన పార్టీ కార్యకర్తలు కావిటి మల్లేష్, కాయిత శ్యామల, ఎండి జాంగీర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను ప్రతాప్ రెడ్డి అందజేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, పిల్లల చదువులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ షేరి నరసింహారెడ్డితో కలిసి మహిళలకు జత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, సర్పంచ్ షేరి నరసింహారెడ్డి, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శంకర్ రెడ్డి, చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి, రఘుపతిలు పాల్గొన్నారు. ఆ రోజు చెప్పిన 2 లక్షల రూపాయలు పార్టీకి వెళ్ళిస్తామని చెప్పి ప్రాసెస్ చేయడం కొద్దిగా లేట్ అయింది. 3 కుటుంబాలను కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము 2 లక్షలు ఇచ్చినా 8 లక్షలు ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ బిల్ల కట్టలేంది. చిన్న వయసులో చనిపోయింది కాబట్టి దాదాపు 3 కుటుంబాలు కూడా చిన్న వయసులో చనిపోయింది. వాళ్ళకి చాలా బాధాకరం. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు ఆ 3 కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఉగాది పండుగ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నాం. ఫస్ట్ తొలి విడతగా ఈ 3 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి 3 కూడా శాంక్షన్ ఇస్తాం.